नमस्ते अंडी मिशन जाकट मिशन अटारी जाकट मिशन की मैं काल तो यूज ऑपरेटिंग की अलांटी चुक्सम कदमी डिजन डिजन मन काल तो तक पन लेकिन अला स्विच यूज इला स्विच यूज इला मन पन चेयटा की वील उदी रोजुरी మినిమం ఒక రోజునార్ పడుతుందండి ఈ చీర తయారు చేయడానికి బొటా ఎక్కువ ఉండడం వల్ల అవునండి బొటా లేకుండా మామూలుగా ప్లేన్ గా అయితే ప్లేన్ గా అయితే రోజుకో ఒక చీర నేయగలమండి ఓకే ఈ పొడుగు మీకు ఎక్కడ నుంచి వస్తుంటాయి ఇవి మాకు తాడిపర్తి అనే గ్రామంలో నుంచి మనకి సాఫ్కర్ మాకు మెటల్స్ వాలేస్తారండి ఓకే ఈ మిషనరీ కూడా వాళ్ళే ఇస్తారా లేదు మీ సొంతంగా కొనుక్కోవాలా లేదండి మొత్తం మన మెటల్ మన మెటల్స్ ఈ ఓన్లీ సారీ సంబంధించిన మెటల్స్ వాళ్ళే ఇస్తారు ఈ మగ్గం సంబంధించిన మెటల్స్ మనం ఏర్పాటు చేసుకోవాలండి ఓకే జెరీ కూడా వాళ్ళే ఇస్తారా మీరు కొంటారా అది జెరీ కూడా మొత్తం మెటల్స్ అన్ని వాళ్ళే ఇస్తారు ఈ మోటార్ అనేది కరెంట్ తో ఉండని చెప్పి మీకు యూజ్ ఉండదు కరెంట్ ఉండని చెప్పి యూజ్ చేసుకోవడం కావొద్దండి ఓకే మరి నెక్స్ట్ కరెంట్ పోయి ఇలాగా ఇది చూడండి ఇది ఇది కాల్ తో యూజ్ చేసుకోవాలండి ఇది ఏదండి ఇది కాల్ తోటి ఓకే కిందని కిందని ఇది దీంతో తొక్కాలండి ఈ బద్దు చెప్పినట్లయితే ఆ మెషిన్ ఆ విధంగా యూజ్ చేసుకోవాలండి ఇదేం పని లేకుంటా ఆ మీద చూపించారు కదండి ముందుగా ఆ మిషన్ తో మనం కరెంట్ తో యూజ్ చేసుకోవచ్చండి అప్పుడు ఈ కాల్ తో తొక్కినప్పుడు ఇవన్నీ ఆ కింద ఉన్న వస్తువులు మొత్తం పైకి లేస్తుంటాయి మొత్తం అన్ని మొత్తం ఆ మొత్తం ఆడలేస్తదండి ఆడలేసినప్పుడు అలా డబ్బలు మొత్తం టోటల్ ఫిగర్ లుగా ఆ డిజైన్స్ పెట్టి లేస్తాయండి మొత్తం ఎంత బరువు ఉంటదిగా అది మినిమం ఒక టోటల్ ఫిగర్ లో అయితే కట్టుబడికి మొత్తం అలాగా 30 కేజీలు వస్తాయండి 30 కేజీల బరువు అవునండి मग्गम डिजन चूसर कदा हैंड मग्गम उठी हैंड मग्गम मीद वील मिंच मिंच रोजू रोज पड़ता है चीर तैयार चीर या प्रत्येक मत पट जरी तो चुनाव यह चीर खरे नागर दी एमदी अरे डिजन बटी खरीद उ वीलु भारिया भर्त इधर कल कड़ते रोजुन चीर पड़ता है అంటే గతంలో ఇది అంత కాల్తో తీసేవారు ఇప్పుడు చేతితో నొక్కుతూ డిజైన్ తయారీకి మాత్రమే ఈ యొక్క మోటార్ని యూజ్ చేస్తున్నారు చూడండి కరెంట్ మోటార్ ఈ మోటార్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ పైన ఇంకా పైన ఉంటుంది చూసారా ఇది డిజైన్ మిషన్ అండి జాకెట్ మిషన్ అంటే ఈ జాకెట్కి అట్లు ఉంటాయి చూడండి ఈ అట్లకి చిన్న చిన్న కన్నా ఉంటాయి ఈ కన్నాల ద్వారా ఏ డిజైన్కి ఎక్కడైతే లేగాలో ఆ యొక్క యూసలు మాత్రమే వెలుగుతుంటాయి ఆ తాడును తీసి ఆ తాడు ద్వారా డిజైన్ మీకు డిజైన్ ఎలా వస్తుంది చూసారా చెప్తా
ఇది డమ్మీ సార్ ఓన్లీ ఫైన్ డమ్మీ ఇది ఇది రివర్స్ లో వస్తుందండి డిజైన్ యాక్చువల్ గా డిజైన్ ఒరిజినల్ డిజైన్ వచ్చేసి అడుగున ఉంటది ఫైన్ వచ్చే డిజైన్ అంతా కూడా మనకి రివర్స్ లో వస్తుంది అడుగున వచ్చేసి ఇక్కడ వస్తుంది చూస్తున్నారు చూడండి సేఫ్ ఇవ్వుంటుంది బయట తర్వాత ఓకే చూసారు కదండి ఎలా ఉంటది ఓకే అండి చూసారు కదండి ఇది ఒక పళ్ళు శారీ పళ్ళు ఇది వచ్చే శారీ కలరు శారీ మొత్తం బుటాలు వస్తుంది ఇప్పుడు మీరు మగ్గం మీద చూసారు కదా అది రివర్స్లో ఉంది ఇది బుటా ఎలా వస్తుంది ఒరిజినల్ బుటా అన్నమాట ఇది ఇక్కడ చూసారా నెమళ్ళు ఈ డిజైన్ అంతా కూడా మిషన్ ద్వారా చేయడం వల్ల చాలా ఈజీగా అవుతుంటుంది ఇదే మామూలుగా మిషన్ కాకుండా కాలుతో తొక్కడం అయితే ఇది ఎక్కువ కొద్దిగా ఎక్కువ కష్టపడాలి అంటే రోజున్నరలో వస్తుంది రెండు రోజులు మూడు రోజులు కూడా పడుతుంది ఒకసారి తయారవు నాకు చూసారు కదండి ఈ శారీ తయారు చేసిన నేను కూడా మీకు చూపిస్తున్నాను శారీ తయారు చేసినాను నేను వీళ్ళు ఉదయం లేచిన నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ఇదే వృత్తి మీద పడుకుంటారు ఈ యొక్క వృత్తిలో పురోగతి ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు చేనేత కార్మికుడికి మ్యాక్సిమం వీలున్నంత మట్టుకి ఇప్పుడు అంటే ఇంతకుముందు కంటే ఆ దారుణంగా కాకుండా కొద్దిగా బాగానే బ్రతుకుతున్నారు అది ఈ యొక్క చీరలు రావడం వల్ల పట్టు చీరలు రావడం వల్ల కొంచెం బాగా బ్రతకడానికి అవకాశం వచ్చిందండి లేదంటే రోజు ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా బ్రతికేవాళ్ళు వీళ్ళు థ్యాంక్ యూ సార్ ఈ యొక్క పట్టు చీరలు కొంచెం సార్ మీరు ఈ యొక్క చీరలు మీరు కావాలనుకుంటే మా ద్వారా కూడా మేము ఇప్పించగలం థ్యాంక్ యూ సార్ ఉంటాము